అక్కడ పెట్టాను చూడు, మెంతాకు ఉలవలు అన్నీ ఉన్నాయి పట్రా. ఇది మెంతాకు కట్ చేసి పెట్టుకున్నాం. ఇవి ఉలవలు. ఇవేంటి, నల్ల ఉలవలు అనమాట. గోధుమ రంగు ఉలవలు ఉంటాయి చూడు, దానికంటే కూడా దీంట్లో శక్తి ఎక్కువ ఉంటుంది అనమాట. దీంతో చేసుకుంటే బాగుంటుంది కారప్పొడి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ప్యాన్ పట్రా, పొయ్యి వెలిగించు, కొద్దిగా నూనె పోయి, అది కాగుతుంది. ఇంకో ప్లేట్ ఉంది అక్కడ పట్రా. ఫస్ట్ మనం ఇందులో ఉలవలు వేసేసుకోవాలి. వేయించినైనా చక్కగా మినప్పప్పు, శనగపప్పు, పుట్నాల పప్పు, నువ్వులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మెంతాకు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి దాంట్లో. కలుపుతూ ఉండు, కలుపుతూ ఉండు. ఉప్పు ఉంటుంది అక్కడ 1.5 స్పూన్. ఆ మెంతాకు చూడు కరకరలాడేలాగా తయారయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. రే అబ్బాయ్, వేగింది కదా, అది తీసుకొని చెప్తా చేతిలోకి. ఇంకా వెళ్ళి పొడి చేసుకుని రావాలి. సరు బాగా మెత్తగా చేసుకో. ఇంకా ఆపలేదైనా. ఇదిగోండి సార్, పొడి చేసుకొచ్చామండి. పొడి పొడి చూడండి. ఇంకో ఆ గిన్నె తీసుకో, దాంట్లోకి పొడి తీసేయి. మెంతాకు ఉలవల కారపొడి, ప్యాన్లో నూనె, నల్ల ఉలవలు, మినపప్పు, శనగపప్పు, పుట్నాల పప్పు, నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, మెంతాకు, ఉప్పు వేసి వేయించి పొడి చేసుకుంటే మెంతాకు ఉలవల పొడి రెడీ.